Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. హమ్మయ్య, పవన్కు కొత్త నియోజకవర్గం దొరికింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. గత ఎన్నికలకు భిన్నంగా ఆయన నిర్ణయం తీసుకోబోతున్నారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని పార్టీలను ఏకం చేసే ప్రయత్నం చేస్తూనే మరోవైపు తన పొలిటికల్ కెరీర్ పైన కూడా దృష్టి పెడుతున్నారు. గత ఎన్నికలలో పవన్ కళ్యాణ్ భీమవరం గాజువాక నుంచి పోటీ చేసి దారుణంగా ఓటమి పాలయ్యారు. ఆయన ఓటమిని ఏమాత్రం ఊహించలేదు. గాజువాకను పక్కన పెడితే భీమవరంలో తాను తప్పకుండా గెలుస్తాననే నమ్మకంతో విన్నారు. అయినా రెండు చోట్ల ఓటమి పాలయ్యారు. ఈసారి పవన్ ఆ తప్పు చేయకూడదని నిర్ణయించుకున్నారు. పొత్తుల విషయాన్ని పక్కన పెడితే ఈసారి ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు. ఇందుకు ఈసారి ఆయన తూర్పుగోదావరి జిల్లాలోని రెండు నియోజకవర్గాలను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గం బలంగా ఉంది. దీంతో పాటు జనసేన ఇక్కడ క్షేత్రస్థాయిలో బలంగా ఉంది. అందుకే ఈస్ట్ను ఈసారి ఎంచుకున్నారని తెలిసింది. తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ రూరల్ నియోజకవర్గం పిఠాపురంలో ఒక్కదానిలోనే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. కాకినాడ రూరల్ నియోజకవర్గం 2009 ఏర్పడింది. 2009 జరిగిన ఎన్నికలలో ఇక్కడ ప్రజారాజ్యం పార్టీ గెలిచింది. అప్పటి ప్రజారాజ్యం పార్టీ నేత కన్నబాబు గెలిచారు. 2014 ఎన్నికలలో పవన్ టీడీపీ కూటమికి మద్దతు తెలిపారు. ఈ ఎన్నికలలో ఇక్కడ పిల్లి అనంతలక్ష్మి టీడీపీ నుంచి విజయం సాధించారు. 2019 ఎన్నికలలో పవన్ ఒంటరిగా పోటీ చేశారు. ఇక్కడ వైసీపీ తరఫున కన్నబాబు మరోసారి విజయం సాధించారు. జనసేన ఇక్కడ గట్టి పోటీ ఇచ్చింది. జనసేనకు మరో బలమైన నియోజకవర్గం పిఠాపురం. 2009 ఎన్నికలలో ఇక్కడి నుంచి ప్రజారాజ్యం పార్టీ నుంచి వంగ గీత విజయం సాధించారు. ఇక్కడ కాపు సామాజిక వర్గం గెలుపోటములను నిర్ణయిస్తుంది. 2014 ఎన్నికలలో టీడీపీ నుంచి ఎస్విఎస్ఎన్ వర్మ విజయం సాధించారు. పిఠాపురం అయితే తనకు సేఫ్ ప్లేస్ అని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. మొత్తం మీద ఈసారి పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ రూరల్ పిఠాపురములలో ఒకదాని నుంచి పవన్ పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.